హాయ్ అండి నా పేరు సౌమ్య వెల్కమ్ టు అవర్ స్మార్ట్ కుకింగ్ ల్యాబ్ ఆగండి ఆగండి వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఫస్ట్ టైం చేసిన చికెన్ రెసిపీ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి బటర్ చికెన్ కోసం రెస్టారెంట్ దాకా ఎందుకండి మనమే ఇంట్లో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక అస్సలు లేదు చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా అర కేజీ బోన్లెస్ చికెన్ ని బౌల్లోకి తీసుకొని నీట్ గా క్లీన్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకుంటే మసాలాలన్నీ ముక్కల లోపల దాకా వెళ్ళి టేస్టీగా ఉంటుంది ఇలా కట్ చేసుకున్నాక అందులోకి ఇప్పుడు సాల్ట్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం టూ టీ స్పూన్స్ రెండు టీ స్పూన్ల దాకా ధనియాల పొడి పావు కప్పు దాకా పెరుగు రెండు టీ స్పూన్లు దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇంకా అరచక్క నిమ్మరసాన్ని పిండుకొని మసాలాలన్నీ చికెన్ ముక్కలకి పట్టేలాగా మసాజ్ చేస్తూ మిక్స్ చేసుకోండి నేను ఇక్కడ మీకు మెజర్మెంట్స్ అన్ని టీ స్పూన్స్ లో చెప్పానండి కన్ఫ్యూజన్ ఉండకూడదని ఇలా చక్కగా మొత్తం కలిసేలా కలుపుకున్నాక ఇందులోకి నాలుగు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఇంకొకసారి కలుపుకోండి దీన్ని ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం మీకు టైం లేదు వెంటనే చేసేసుకోవాలి అంటే ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ పక్కన పెట్టేసేయండి లేదా టైం ఉంటే రెండు గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకి టూ టేబుల్ స్పూన్స్ దాకా బటర్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోండి నేనైతే ఇక్కడ టూ అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకున్నాను ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసి కుక్ చేసుకోండి ఒక పది నిమిషాల తర్వాత చూస్తే చూడండి వాటర్ రిలీజ్ అయ్యాయి మళ్ళీ ఒకసారి కలుపుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి కుక్ చేసుకోండి ఒక పది నిమిషాల పాటు చూడండి వాటర్ అన్నీ అయిపోయాయి కుక్ అయిపోయింది చికెన్ కూడా ఇప్పుడు ఒకసారి మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి చికెన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి చికెన్ రోస్ట్ అవ్వడం అంటే చికెన్ ముక్కలకి అడుగున ఇలా ఎర్రగా ఉండాలి ఇప్పుడు ఈ చికెన్ ని పక్కకు తీసుకొని పెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ అయన్ని క్లీన్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఇంకా పది పదిహేను దాకా జీడిపప్పు అలాగే మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి నాలుగు లవంగాలు ఒక ఇంచు దాకా చెక్క రెండు బిర్యానీ ఆకులు ఒక స్టార్ ఫ్లవర్ నాలుగు ఇలాచి వేసి అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకోండి ఈ మసాలా స్పైసెస్ అన్ని బటర్లో ఫ్రై అవ్వడం వల్ల గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుంది అవి కొద్దిగా వేగాక మీడియం సైజ్ రెండు ఆనియన్స్ రెండు టమోటాలు ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి అలాగే అర టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి అవి కొద్దిగా ఫ్రై అయ్యాక అందులోకి టూ హండ్రెడ్ ఎంఎల్ దాకా వాటర్ పోసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలండి టమోటాలు మగ్గిపోవాలి బాగా చూడండి వాటర్ అన్నీ ఇంకిపోయి ఈ స్టేజ్ దాకా కుక్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లార్చుకొని గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడా కూడా పలుకు అనేదే లేకుండా గ్రైండ్ చేసుకోవాలండి స్మూత్ గా ఇప్పుడు ఈ పేస్ట్ ని ఒకసారి స్ట్రైన్ చేసుకుందాం ఇలాంటి స్ట్రైనర్ తీసుకొని అందులోకి మసాలా పేస్ట్ ని పోసేయండి ఇలా కదిలిస్తూ ఉంటే స్ట్రైన్ అవుతుంది చూడండి మనం ఎంత స్మూత్ గా గ్రైన్ చేసుకున్న టమాటా తొక్కులు ఇంకా మసాలా స్పైసెస్ పలుకులు ఉంటూనే ఉంటాయి కాబట్టి ఇలా స్ట్రెయిన్ చేసుకుంటే చూడండి ఇలా తొక్కులు వచ్చేసాయి ఇలా చేయడం వల్ల మనకు గ్రేవీ సిల్కి స్మూత్ గా రిచ్ టేస్ట్ తో ఉంటుంది ఇలా వీలైనంత వరకు స్ట్రైండ్ చేసుకోండి గ్రేవీని ఇప్పుడు ఈ గ్రేవీని పక్కన పెట్టుకొని కడాయిలో ఒక టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకోండి అలాగే ఆయిల్ కూడా రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల మనకు కడుపులో మంట లేకుండా ఉంటుందండి తిన్న తర్వాత ఇలా ఫ్రై అయ్యాక ఒక టీ స్పూన్ దాకా కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ మంచి కలర్ ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది కొని ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న స్మూత్ పేస్ట్ ని వేసుకొని బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రేవీ లో కలిసిపోయేలాగా ఇలా బాగా కలుపుకోండి అలాగే ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒకసారి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల దాకా కుక్ చేసుకోండి చూస్తున్నారు కదండి గ్రేవీ బాయిల్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం రోస్ట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ పీసెస్ ని వేసుకోవాలి చికెన్ ని వేసాక చాలా స్లోగా కలుపుకోండి లేదంటే చికెన్ పీసెస్ అనేవి ఆల్రెడీ కుక్ అయ్యాయి కాబట్టి పేస్ట్ అవుతాయి ఎక్కువగా కలిపామంటే ఇలా పీసెస్ వేసాక స్ప్రెడ్ చేసుకున్నాక మళ్ళీ మూత పెట్టేసి ఐదు నిమిషాలు వదిలేయండి ఐదు నిమిషాల తర్వాత ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదండి మేడ్ అయినా పర్లేదు బయటదైనా పర్లేదు ఫ్రెష్ క్రీమ్ వేసేసి మూత పెట్టేయండి అది కొద్దిగా మెల్ట్ అయ్యి కలిసిపోతుంది హాస్టేజ్లో కసూరి మేతీని చేత్తోనే ఇలాగా క్రష్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ స్లోగా కలుపుకోవాలి ఈ రెసిపీ చేస్తున్నప్పుడు మాత్రం ఇంట్లో స్మెల్ అద్దెరిపోయిందండి మీకు గ్రేవీ టెక్స్చర్ చూస్తుంటేనే అర్థమవుతుంది కదండి కలర్ కానీ చాలా అంటే చాలా టేస్టీ గా వచ్చింది అంతేనండి సింపుల్ గా బటర్ చికెన్ రెడీ అయిపోయింది మనం ఈ బటర్ చికెన్ ని చపాతి రోటీ పుల్కా బటర్ నాన్ ఇంకా బిర్యానీ ఇలా దేంట్లో అయినా తినొచ్చండి టేస్ట్ అయితే అచ్చం రెస్టారెంట్ స్టైల్లో లాగా చాలా టేస్టీగా వచ్చింది పైన మళ్ళీ ఫ్రెష్ క్రీమ్ వేసి స్ప్రెడ్ చేశాను మీరు కూడా ఇదే ప్రాసెస్ లో డెఫినెట్ గా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను అయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి ఎన్నో రెసిపీస్ రాబోతున్నాయి వీడియో చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్